కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సుమలత. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కేటాయించిన వక్ఫ్ బోర్డు ఆస్తులను నోటీసు బోర్డు ఏర్పాటు చేసి కంచె వేయాలని ఇన్సాఫ్ జిల్లా అధ్యక్ష కేసీ బాదుల్లా నగర కార్యదర్శి ఎస్ మైనుద్దీన్లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కడప నగరం గూడూరు పొలంలో సర్వే నంబర్ 305/1 ఏ అండ్ బిలో 3.24 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిల్టప్ సర్కిల్ ఆనుకొని కోట్ల రూపాయలలో విలువ చేసే మసీదు స్థలం, ఆర్ఎస్ఆర్ రికార్డుల ప్రకారం మసీదు స్థలం అని ఉన్న వక్ఫ్ బోర్డులను నమోదు చేయకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన కోట్లాది రూపాయల వక్ఫ్ బోర్డు ఆస్తులు తప్పుడు డాక్యుమెంట్స్, తప్పుడు నివేదికలతో పరులపాలు అవుతున్నాయని ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఇటు రెవెన్యూ అటు వక్ఫ్ అధికారులు అక్రమదారుల నుంచి భూములను స్వాధీనపరచుకొని క్రయ విక్రయాలు జరగకుండా నోటీసు బోర్డులు ఫినిషింగ్ కంచె వేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు ఇప్పటికే చుట్టూ ఫినిషింగ్ వేసి లోపల కంకరు వాహనాలు నిలుపుకోవడానికి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణం వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ యొక్క స్థలంలో ఈ వక్ఫ్ బోర్డు స్థలము అనేటువంటిది నోటీస్ బోర్డు పెట్టి ఫినిషింగ్ వేయాలని చెప్పి హింసా ప్రతినిధి బృందం ఈరోజు ఈ యొక్క స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. మరోపక్క ఈరోజు రెవెన్యూ అధికారులు, పరిరక్షించాల్సిన అధికారులు, ఇది మా సంబంధం లేదు, రెవెన్యూ సంబంధం లేదు, వక్ఫ్ బోర్డు అధికారులే వచ్చి కాపాడాలని చెప్పి సాక్షాత్తు మండల రెవెన్యూ అధికారే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించాలని చెప్పి, లేకపోతే ఇన్సాఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన చేసి ఈ యొక్క కోట్లాది రూపాయలు విలువ చేసిన వక్ఫ్ బోర్డు స్థలం కాపాడుతామని చెప్పి ఇప్పటికే తెలియజేస్తున్నాం. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు మసీదు, దర్గా, అలాగే పిల్లతావిడి మాన్యాలు ఒక్కొక్కటి అన్నాక్రాంతమవుతున్నాయి, కరిగిపోతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించాలని చెప్పి ఇన్సాఫ్గా మరి డిమాండ్ చేస్తున్నాం.